సైదాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందంటూ ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలు నివాసాల ముట్టడికి పార్టీ శ్రేణులు యత్నించారని వివరించారు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 28న బీజేవైఎం ధర్నా, 29న ఎస్సీ మోర్చా ధర్నా, వచ్చే నెల 5న మహిళల మోర్చా ధర్నా చేపడుతున్నామన్నారు. నిరంతరం సాగుతుంది. 8వ తేదీ జరిగేటువంటి మిలీనియం మార్చ్ లోపల పెద్ద లక్షలాది మంది కార్యకర్తలు లబ్ధి పొందేటువంటి వ్యక్తులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. మొత్తం హైదరాబాద్ని స్తంభింపజేయాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమం ఇది. కాబట్టి ఇవన్నీ కూడా 7వ తేదీ లోపల వారు నెరవేరుస్తే ఓకే, లేదంటే 7వ తేదీ రోజు జరిగేటువంటి ఈ యొక్క చెలో హైదరాబాద్ మిలీనియం. కాబట్టి 5వ తేదీ రోజు మేము ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ సంఘం నుంచి మహిళలందరూ కూడా భారీ ఎత్తున కదలి వచ్చి మేము చేస్తున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్పంచుకొని మనకు న్యాయం జరిగేంత వరకు కూడా మహిళా మోర్చా పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.